నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ, సుసర్ల. ఈ మధ్య ఇండియన్ ఫారెన్ అఫైర్స్ మినిస్ట్రీ అలాగే ద హోమ్ మినిస్ట్రీ కూడా కొన్ని గైడ్లైన్స్ ఇష్యూ చేసింది. ఎవరైనా ఫారెన్ నుంచి ఇండియాకి రిటర్న్ వస్తే ఆ వచ్చే ట్రావెలర్స్ హెల్త్ దృష్ట్యా అంటే కరోనా వైరస్ దృష్ట్యా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా వాళ్ళు క్వారంటైన్లో ఎన్ని రోజులు ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ ఉండాలా, ఇలాగ కాకుండా కొంతమందికి ఎగ్జెంప్షన్ కూడా ఇచ్చారు. క్వారంటైన్ ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ అంటే కంపల్సరీగా ఉండకుండా వాళ్ళ సొంత బాధ్యతతో వాళ్ళింట్లో ఉండేటట్టు. దీని గురించి మీకు షేర్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతోంది. ఇప్పుడు ఎవరైనా సరే ఫారిన్ నుంచి రిటర్న్ అయ్యి ఇండియా వస్తున్నప్పుడు వాళ్ళు కంపల్సరీగా 92 అవర్స్ ముందు ఈ రిపోర్ట్ పేరు ఏంటంటే ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ అంటారు. అక్కడ వాళ్ళ బయలుదేరే కంట్రీలో టెస్ట్ చేసుకోవాలి. అది 96 అవర్స్ లోపలే తయారు చేసే టెస్ట్ ఉండాలి అవి చేసుకునేది. ఆ రిపోర్టు ఎయిర్పోర్ట్లోని ఎయిర్పోర్ట్ అథారిటీస్కి ప్రొడ్యూస్ చేస్తే కొన్ని ఎగ్జెంప్షన్స్ ఇస్తారు. ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ అంటే ఏంటి, కంపల్సరీగా క్వారంటైన్ ఉండాలి వచ్చే ప్రయాణికులు ఎవరైనా సరే వాళ్ళ ఇన్స్టిట్యూషనల్గా కంపల్సరీగా 14 రోజులు. దీనికి ఈ ప్రభుత్వం కొన్ని గైడ్లైన్స్ ఫ్రేమ్ చేస్తూ ఎగ్జెంప్షన్ ఇచ్చింది. ఈ ఎగ్జెంప్షన్ ఎవరెవరు దీనికి బాధ్యులు, ఎవరెవరు దీనికి ఎగ్జెంప్షన్ చేసుకోవచ్చు అని వీళ్ళు ముందే అప్లై చేయాలి ఎయిర్పోర్ట్లో ఆన్లైన్లో. ఎవరెవరంటే గర్భిణీ స్త్రీలు, ప్రెగ్నెంట్ లేడీసు, అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఎవరైనా సరే బంధువులు కానీ దగ్గర బంధువులు కానీ ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళ సంబంధిత బంధువులు, అదేవిధంగా వాళ్ళతో పాటు 10 సంవత్సరాల లోపల ట్రావెల్ చేస్తున్న బాలబాలికలు, పిల్లలు వీళ్ళు ఉంటే వీళ్ళు కంపల్సరీగా మ్యాండటరీగా ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదు. వీళ్ళకి ఎగ్జెంప్షన్ ఉంది, వీళ్ళకి డిక్లరేషన్ ఇవ్వాలి, మేము ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్లో ఉండము, మేము మా సొంతంగా మా ఇంట్లోనే 14 రోజులు క్వారంటైన్ ఉంటాం. అలా క్వారంటైన్ ఇచ్చేటప్పుడు వీళ్ళు ఆర్టీ రిపోర్టు కంపల్సరీగా 96 గంటల లోపల మీరు టెస్ట్ చేసిన ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్టు ఆ సంబంధిత అధికారులకి మీరు ప్రొడ్యూస్ చేయాలి, వాళ్ళని సాటిస్ఫై చేయాలి, సాటిస్ఫై చేసి ఎగ్జెంప్షన్ తీసుకోవాలి. ఇలా ఎగ్జెంప్షన్ తీసుకోకుండా ఉంటే కంపల్సరీగా ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ అని చెప్పి గవర్నమెంటు మీ దగ్గర డబ్బులు వసూలు చేసి 14 రోజులు క్వారంటైన్ ఉండాల్సిందే. ఇలా క్వారంటైన్ లేకుండా ఎగ్జెంప్షన్ తీసుకోవాలంటే చెప్పాను కదా, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ లేకపోతే ఎవరైనా తమ సమీప బంధువు చనిపోతే వాళ్ళ కుటుంబీకులు కానీ, అదేవిధంగా 10 ఏళ్ళు లోపల ఉండే వాళ్ళతో ప్రయాణం చేసే పిల్లలు కానీ వీళ్ళందరికీ గవర్నమెంటు ఈ పీటీ రిపోర్టు, పీసీఆర్ టెస్ట్ రిపోర్టు 96 గంటల లోపల ఉండేదాన్ని మీరు సబ్మిట్ చేస్తే మీకు ఎగ్జెంప్షన్ ఉంటుంది, మీరు ఒక డిక్లరేషన్ కూడా వీళ్ళు తీసుకుంటారు. మీరు 14 రోజులు హోమ్ క్వారంటైన్లోనే ఉంటాం, కంపల్సరీగా ఫాలో అవుతాం, ఎవరిని కలవం, 14 రోజుల దాకా మీ ఇంట్లోనే మేము కంపల్సరీగా మేము దూరంగా ఉంటాం అని డిక్లరేషన్ తీసుకుని మిమ్మల్ని పంపించేస్తారు. వేరే వాళ్ళు మాత్రము కంపల్సరీగా ఫారిన్ నుంచి వచ్చే ప్రతి ట్రావెలరు, ప్రతి టూరిస్టు ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ ఉండాల్సిందే 14 రోజులు. అవి మీ డబ్బులతోనే, వాళ్ళు ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుంది ఈ ప్లేసు కానీ డబ్బులు మాత్రం మీరే కట్టాల్సి ఉంటుంది, వీళ్ళకి మాత్రం ఎగ్జెంప్షన్ లేదు. కాబట్టి ఎవరికైతే ఎగ్జెంప్షన్ కావాలనుకుంటున్నారో ఈ ఆర్టీపీసీఆర్ టెస్టు కంపల్సరీగా మీరు 96 గంటల లోపల ఉండే తీసుకొచ్చుకోండి. తీసుకొచ్చిన తర్వాత మీ సంబంధిత అధికారులకి ఎక్కడైతే మీరు ఎయిర్పోర్ట్లో దిగబోతున్నారో వాళ్ళకి ముందు నుంచే మీరు ప్రయర్ ఇన్ఫర్మేషన్, మీరు ఎగ్జెంప్షన్ కోసం మీరు అప్లై చేయండి. ఈ రిపోర్ట్ సబ్మిట్ చేశాక మీరు ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ లేకుండా మీ దగ్గర డిక్లరేషన్ తీసుకుని ఇంటికి పంపించేస్తారు. ఇంటి దగ్గరే 14 రోజులు క్వారంటైన్గా ఉండి ఈ కరోనా వైరస్ నుంచి మీరే సేఫ్ కాకుండా ప్రజల్ని కూడా సేఫ్ చేసి మీ సంబంధిత బంధువులు కానీ స్నేహితులు కానీ సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇది రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోము, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్.